హాయ్ అండి, నా పేరు డాక్టర్ గిరిధర్ బోయపాటి, ఆర్థోపెడిక్ సర్జన్, కన్ముడి హాస్పిటల్, గుంటూరు. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే విటమిన్ బి12 గురించి. దీనికి ఇంకో పేరు ఏంటంటే కోబాలమిన్ అంటాము. ఈ విటమిన్ ఏంటంటే మన బాడీలో సాధారణంగా తయారవ్వదు. మనకి బాడీకి అందాలి అంటే ఏంటంటే మనకి మెయిన్గా డైట్ రూపంలోనే రావాలి. ఇది మెయిన్గా దేనిలో ఎక్కువ ఉంటుందంటే యానిమల్ ప్రోడక్ట్స్, అంటే మీట్లో కానీ మనం తినే మాంసకృతుల్లో కానీ, లేదు డైరీ ప్రోడక్ట్స్, పాలు కానీ, పాల పదార్థాలతో చేసినవి కానీ, లేదు ఎగ్స్లో కానీ. సో వీటిలో విటమిన్ బి12 అనేది బాగా అధికంగా ఉంటుంది. సో ప్యూర్ వెజిటేరియన్స్, ఎవరైతే కంప్లీట్గా అసలు యానిమల్ ప్రోడక్ట్స్ ఏం తీసుకోరు, లేదు వేగన్ డైట్ చేస్తూ ఉంటారు, వీళ్ళు ఏంటంటే మిల్క్ కూడా తీసుకోరు. సో యానిమల్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఏది కూడా తీసుకోరు. సో వీళ్ళలో ఏంటంటే ఈ విటమిన్ బి12 డెఫిషియన్సీ అనేది చాలా కామన్. కొంతమంది వేగన్ డైట్ చేసే వాళ్ళు ఏంటంటే ఈ విటమిన్ బి12 సప్లిమెంట్ సపరేట్గా టాబ్లెట్ల రూపంలో తీసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే అది కూడా తెలియక ఆ టాబ్లెట్స్ కూడా తీసుకోరు అన్నమాట. దానివల్ల ఈ వేగన్ డైట్ చేసే వాళ్ళకి ఈ బి12 డెఫిషియన్సీతో పాటు చేతులు తిమ్మర్లు ఎక్కడం కానీ, బరువు తగ్గడం కానీ, అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్తో బాధపడుతూ ఉంటారు. ఈ విటమిన్ బి12 ఏంటంటే రోజుకి మనకి 2.5 nanograms వరకే అవసరం పడుతుంది. మన బాడీ నార్మల్గా ఫంక్షన్ చేయాలంటే రోజుకి ఈ మాత్రం అన్న మన బాడీకి అందాల్సి ఉంటుంది. ఇది దేనికి అవసరం? ఈ బి12 ఏంటంటే కొత్త రక్త కణాలు తయారవడానికి కానీ, లేదు మన బాడీలో ఉండే జెనెటిక్ మెటీరియల్, అంటే డిఎన్ఏ అంటాం, ఈ జెనెటిక్ మెటీరియల్ తయారవడానికి కూడా ఈ బి12 అనేది అవసరం పడుతుంది. దీంతోపాటు నరాలకు సంబంధించిన కణాలు ఇవన్నీ బలంగా ఉండాలంటే ఈ విటమిన్ బి12 అనేది అవసరం. ఈ విటమిన్ బి12 ఏంటంటే ఒక రకమైన వాటర్ సాల్యుబుల్ విటమిన్. సో ఇది మన బాడీకి ఎక్కువ తీసుకున్నా కూడా ఏంటంటే దీనివల్ల వచ్చే మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అవి ఏమి ఉండవు. కొంచెం ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ విటమిన్ బి12 అనేది లివర్లో స్టోర్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం విటమిన్ బి12 అనేది తీసుకోవడం తగ్గిపోయిందో లివర్లోంచి గ్రాడ్యువల్గా రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతాం. సో అలా 3 ఏళ్ల వరకు కూడా ఏంటంటే లివర్ దాచుకున్న ఈ విటమిన్ బి12 అనేది సరిపోతుంది మనకి. సో ఒకసారి ఈ బి12 డెఫిషియన్సీ అనేది వచ్చిందంటే ఇదేంటంటే ఒక రోజులోనో 2 రోజుల్లోనో వచ్చే ప్రాబ్లం కాదు. చాలా ఏళ్ల బట్టి ఈ విటమిన్ బి12 అనేది బాగా తక్కువ తీసుకుంటే తప్ప ఈ డెఫిషియన్సీ అనేది రాదు. సో ఈ వేగన్ డైట్ చేసే వాళ్ళకి కామన్గా ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏంటంటే చాలా ఏళ్ల తరబడి యానిమల్ ప్రోడక్ట్స్ అనేది కంప్లీట్గా ఆపేస్తారు కాబట్టి వాళ్ళలో చాలా కామన్గా చూస్తూ ఉంటుంది. సో ఒకసారి మనకి బాడీకి అందాల్సిన విటమిన్ బి12 అనేది బాగా తగ్గిపోయినప్పుడు మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటే, మొదటిగా ఏంటంటే బాగా నీరసంగా అనిపించడము, టైర్డ్గా అనిపించడము, ఏం పని చేయాలన్నా కూడా ఏంటంటే ఆయాసంగా అనిపించడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం స్టార్టింగ్ స్టేజ్లో. ఉండే కొంది ఏంటంటే ఆకలి తగ్గిపోవటము, మనం కూడా బరువు తగ్గటము, దీంతోపాటు కొంచెం వాంతులు వచ్చినట్టు కానీ, వికారంగా ఉండడం కానీ, స్కిన్ కూడా ఏంటంటే కొంచెం పేల్గా అనిపించడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కొంచెం మందికి అయితే ఎల్లో స్కిన్ కూడా అంటాం, ఆ ఎల్లో కలర్లో కూడా స్కిన్ కనిపిస్తూ ఉంటాయి. దీంతోపాటు రక్త కణాల తయారీ కూడా ఏంటంటే బాగా తగ్గుతుంది. దీనివల్ల ఎనీమియా, అంటే రక్తహీనతతో బాధపడటం కూడా చూస్తూ ఉంటాము. దీంతోపాటు తలనొప్పి అవ్వటము, ఆకలి అనేది బాగా తగ్గిపోవటము, వెయిట్ లాస్ అవ్వటము, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తూ ఉంటాం. ఈ ప్రాబ్లం కొంచెం సీవియర్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే పెదాల దగ్గర పగలటం కానీ, నోరు మొత్తం పుయ్యటం కానీ, ఈ ప్రాబ్లం కూడా చూస్తూ ఉంటాం. ఈ విటమిన్ బి12 అనేది ఏంటంటే నరాల పనితీరు కూడా బాగా అవసరం. సో ఒకసారి ఇది ఎప్పుడైతే బాడీలో తగ్గిపోతుందో, చేతి వేళ్ళ దగ్గర కానీ, కాలి వేళ్ళ దగ్గర కానీ తిమ్ములు రావడం, మంటలు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాము. మజిల్ క్రామ్స్ కానీ, కండరాల నొప్పులతో కూడా బాధపడటం, లేదు రాత్రిపూట కండరాలు పట్టేసి మెలకు రావటము, ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి. సో ఒకసారి ఈ ఇబ్బందులతో బాధపడే వాళ్ళకి ఏంటంటే, లేదు ప్యూర్ వెజిటేరియన్స్, ఇలా బాగా కండరాల నొప్పులతో చెప్తున్నారు, వెయిట్ లాస్ ఉంటుంది, బాగా ఒళ్ళు మొత్తం బాడీ పెయిన్స్ లాగా చెప్తున్నాను అనుకో, మనకి వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేస్తుంటే విటమిన్ బి12 లెవెల్స్ అనేది బాగా తక్కువగా ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి విటమిన్ బి12 అనేది టాబ్లెట్ల రూపంలో కానీ, ఇంజెక్షన్ రూపంలో కానీ సప్లై చేయగలిగితే ఈ ప్రాబ్లం అనేది మనం అరికట్టవచ్చు. లేదు ప్యూర్ వెజిటేరియన్ కానీ, ప్యూర్ వేగన్ డైట్ చేసే వాళ్ళు ఏంటంటే ఈ విటమిన్ బి12 సప్లిమెంట్స్ తీసుకోవడం బెటర్.